నమస్తే, వెల్కమ్ టు 3TTV న్యూస్. ఆగే చంద్ర బంద్ చేసే కాదు, ఛార్జింగ్ బండి నీళ్ళు కొడదామా, అన్న నీళ్ళు కొడదామా, నీళ్ళు కొట్టద్దా, పేల్తదా, అబ్బా అది పేల్తది, ఛార్జింగ్ పెట్టిను, ఛార్జింగ్ పెట్టి వైర్ లాగని మరి ఏం చేద్దాం చెప్పు. ఏం చేయరు రావు, వీడయ్యరా, ఛార్జింగ్ బంద్ కదా, నీ అవ్వ నీళ్ళు కొడరా, అత్తున్నావు, అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కారా, పేల్తాయిరా బండి, పేల్తాయిరా నీళ్ళు కొట్టద్దాట్రా, అంటే పేల్తుంది కరెంట్ కదా, పేల్తే జరుగు, ఆగు. బాలపల్లి విలేజ్ జైచల్ మండల్, ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము, 1,22,000 పెట్టి తీసుకున్నాము, 1 మంత్ అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది, ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము, ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము, వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది, ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తెచ్చినాము, ప్లస్ అడుగు మందు, ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది, ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినామన్నాడు, ఖాళీ స్థలం ఉందని చూడే వరకు మొత్తం ఫైర్ అయింది, ఈ బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది, ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది, ఇక పేలి మొత్తం ఇది కాలింది. అప్పుడు ఇక పక్క పొంటి ఉన్నాం, మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట, పెరట్లోనే ఉన్నాం ఇక్కడనే పక్కనే, ఇక వన్న వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికొస్తారు, ఇక పక్క పొంటి ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు, అదే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏంది రాని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది ఈ సంఘటన జరిగింది. అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్ లోనికి ఇచ్చిన అన్నట్టు, రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాల్ అయినాయి మనవి, వాళ్ళు 190,000 ఒక 1,000 ఇచ్చారు, 191,000 అవి కూడా డబ్బులు అందులోనే పెట్టినా, పాన్ కార్డు డిక్కిలనే ఉన్నది, అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి, మొత్తం ఫైర్ అయిపోయినాయి, ఏం లేదు ఇల్లు దర్వాజా ఇది అని మొత్తం కాలిపోయింది. ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే, స్కూల్కి వెళ్ళారు, మా వాళ్ళు ఊరికెళ్లేరు, ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లో కలుస్తున్నారు, ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ, ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది, ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం ఇట్లా కాలింది, ఇది జరిగింది కదా.